దేశంలోనే మొట్టమొదటిసారిగా వికేంద్రీకరణ పద్ధతిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎలక్ట్రానిక్ మీడియా అధిపతులను అంబేద్కర్ టీవీ నియమిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 294 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధిపతులను నియమిస్తూ ఇక ఆయా నియోజకవర్గాల ఓనర్స్ ఆలోచనల ద్వారా వచ్చే వార్తలను ప్రసారం చేస్తోంది. ఇందులో భాగంగా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ కంటెంట్ ఓనర్గా గురజాల శ్రీనివాస గారిని అంబేద్కర్ టీవీ యాజమాన్యం నియమించింది. కంటెంట్ ఓనర్గా గురజాల శ్రీనివాస్ గారు నియమితులైన సందర్భంగా బాపట్లలోని రెడ్ క్రాస్ సొసైటీ, అంబేద్కర్ సేవా సమాజం, డెవలప్మెంట్ ఆఫ్ మైటీ ఎడ్యుకేషన్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ సొసైటీలతో పాటు కేర్ ఆర్గనైజేషన్, లిబర్టీ గాస్పెల్ మినిస్ట్రీస్, స్నేహ క్లబ్లు సంయుక్తంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించి ఆయనకు ఘనంగా పౌర సన్మానం చేశారు. ఇక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ చైర్మన్ డాక్టర్ కె శోభాగ్యరావు బహుజన పాల్గొని కంటెంట్ ఓనర్గా ఎంపికైన గురజాల శ్రీనివాస గారికి అభినందనలు తెలిపారు. స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా అంబేద్కర్ టీవీ తరపున కంటెంట్ ఓనర్గా వారు పనిచేయాలని వక్తలు కోరారు. అనంతరం కంటెంట్ ఓనర్ గురజాల శ్రీనివాస్ మాట్లాడారు. ఇక అంబేద్కర్ టీవీ చేస్తున్న ప్రయాణంలో బహుజనులను కలుపుకొని ముందుకు పోతున్న యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. మిత్రులు డాక్టర్ ఏనుగుల చైతన్య మురళి, కటికల మోషల సహకారంతో అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. నాకున్నటువంటి భావజాలం ఉన్నటువంటి శ్రీమతి కాబట్టి ఆమె కూడా నేను
మీతోటే పాటు సౌభాగ్యరావు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆకర్షితులయ్యి మేమిద్దరం కూడా బాపట్ల కొన్నూరు నియోజకవర్గం బాధ్యత తీసుకోవడం జరిగింది. మరి మేము చేస్తున్నటువంటి దీనిలో మా బ్యానరుడు అమిత్ శెట్టి శ్రీధర్ యాక్చువల్గా అతను వాడు కూడా మరి ఎన్ఆర్ఎంఎస్ కింద గత 3 సంవత్సరాల నుంచి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి వాలంటీర్గా సర్వీస్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల్ని ఆ విద్యార్థులు పొందే విధంగా చేస్తున్న తరుణంలో వారిని కూడా దీనిలో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే మరి మనకున్నటువంటి అవకాశాన్ని ఒక మీడియా ద్వారా, ఎందుకంటే మీడియా ఈజ్ అ పవర్ఫుల్ ఆయుధం అంతే. ఎందుకంటే నేను అవగాహన నాకు వచ్చిన తర్వాత చాలా విషయాల్లో మీడియా ద్వారా నేను లబ్ధి పొందాను, అదే మీడియా ద్వారా కూడా ఇబ్బంది పడ్డాను. అయినప్పటికీ వెనకం చేయడం లేదు. ఎందుకంటే మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తులు కొన్ని సందర్భాల్లో ఒత్తిడి గురి అవుతారు, కొంత స్వార్థ పూరితులు చూపిస్తారు, కొంత కుల ప్రభావం కూడా చూపిస్తారు. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ బోర్డ్స్ ఇన్ దిస్ బాపట్ల టౌన్. అయినప్పటికీ నేను డిసప్పాయింట్ అవ్వలేదు. నేను చేయనటువంటి ఒక తప్పు విషయంలో క్రియేషన్ చేసి పండుమంతలుగా చేశారు. అంటే మీడియా అనేటువంటిది అవసరమైతే పైకి తీసుకెళ్తుంది, లేకుంటే కిందకి తీసుకెళ్లేటువంటి స్వభావం ఉంది. అంటే దానిలో పనిచేసే వ్యక్తుల ద్వారా కూడా ఆ సంస్థ మీద పడుతుంది. మరి నా దగ్గర రచనా చాతుర్యం ఉంది, మాట్లాడే శక్తి ఉంది, సేవా దృక్పథం ఉంది. కాబట్టి సౌభాగ్యరావు లాంటి సార్లు ఈ మీడియాకి అధిపతిగా ఉన్నప్పుడు వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ఉపయోగించుకొని ఈరోజు ఈ వేదిక ద్వారా ఒక నియోజకవర్గము అధిపతిగా నేను నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ సందర్భంలో మరి ఇందాక సుందరదాసు గారు చెప్పారు, ఎస్ మన దగ్గర తప్పు లేనప్పుడు అతను సీఎం కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, లేకుంటే లోకంలో అధికారులు కావచ్చు, కానీ ఈ మీడియాకు ఉన్నటువంటి పవరు వాళ్ళు చేసినటువంటి తప్పులు కూడా సారి అనేటువంటి పరిస్థితిని నేను కూడా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగండి అయినప్పటికీ మీరు ఈ తప్పు చేశారని చెప్పి నిలదీసినప్పుడు వాళ్ళ తప్పును తెలుసుకొని సెటరేట్ అయ్యి సమస్య పరిష్కారానికి సహకరించినటువంటి ఉద్యోగులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. కాబట్టి సోదరులారా, ప్రతి వారికి అవగాహన ఉన్న వ్యక్తులకి, సేవా సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులకి, భోజన సమాజ స్థాపనకి తపన కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీడియా ద్వారా పాజిటివ్ థింకింగ్లో వెళ్తే మనం అనుకున్నటువంటి సుభాగ్యరావు గారు అనుకున్నటువంటి ఆశయ సాధనలో తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందడానికి నేను ఈ మంచి కాలంలో, ఎందుకంటే అంబేద్కర్ ఛానల్ ఇనాగ్రేషన్ కాకముందే నా దృష్టికి వచ్చినటువంటి విషయాల్ని నేను పరిష్కరించడం జరిగింది. మాస్టర్లు అది యాక్చువల్గా సురేష్ నేను ఒక విషయం గురించి నాగేంద్ర పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఎస్ఐ గారు చాలా దృష్టిగా మాట్లాడాడు. మాట్లాడినప్పుడు నా తరఫున వచ్చినటువంటి నా విలేకరుని దుర్భాషణప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా నేను తగ్గకూడదు. అయినప్పటికీ అతని చాలా గౌరవంగా ఇచ్చినా కానీ పోలీసు తరఫున చూపించారు ఆయన. ఆ క్రమంలో మరి మేము ఒక ఛాలెంజ్గా చేసి అతను చేసిన తప్పుని ఇది తప్పు అని చేసినటువంటి విషయాన్ని తెలుసుకొని చివరికి మాకు అపాజీ చేయడం జరిగింది. అది సోదరుడు అప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి గ్రూప్లో పెట్టారు. అది కొంతమంది చూసి అభినందించిన వాళ్ళు ఉన్నారు, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ఇట్లా చేయడం ఎందుకు కూడా ఉన్నారు. కానీ అంతిమంగా అక్కడ ఒక సమస్యకి పరిష్కారం అయింది. అందువల్ల మీడియాకు ఉన్నటువంటి శక్తిని మనకున్నటువంటి ఓర్పు నేర్పు తెలియచేయడం ద్వారా చేయగలిగితే మనం సాధించగలుగుతాం. నాకు స్వయంగా అనిపించినటువంటి ఒక సున్నితమైన విషయంలో కూడా నాకున్నది ఒకటే, సత్యాన్ని తెలియజేసుకున్నాను, మరి మీడియా నాకు సపోర్ట్ చేసింది, ఆ సమస్య నుంచి బయటపడ్డాను. అట్లా కొన్ని సందర్భాల్లో మరి ఈ రోజున బాపట్ల పరిధిలో ఒక 2 రూపాయలు చేసే సోదరులు కూడా అకారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో నా సహకారం అడిగారు, నేను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఈ సమాజంలో కొంత మనీ కోసం కానీ వాడు ఎదుగుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో అతను దెబ్బ కొట్టాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి సందర్భంలో కానీ ఈర్ష్య స్వభావాలతో కానీ మీడియా నడ్డం పెట్టుకునేటువంటి వాడు కూడా ఉన్నారు. అయినప్పటికీ పాజిటివ్ ఆలోచనతో భోజన సోదరు ఇందాక చార్వాకు బ్రదర్ చెప్పారు, ఆయన ఎక్కడ ఏ కార్యక్రమంలో చెప్పినా భోజన ఆచారికరం అనేటువంటిది మరి చెప్తున్నటువంటి విషయం. దానికి ఐదు మధ్యన మహాభారం కేవలం
మాటలు కాదు చేతలు చూపించినట్లయితే మరి రాజ్యాంగ సాధనలో బహుజనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రోజున డాక్టర్ సౌభాగ్యరావు గారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి బాపట్ల పరిధిలో మా యొక్క మిత్రుల సోదరుల సహకారంతో, పత్రికా సోదరుల సహకారంతో, మిగిలినటువంటి మీడియా సహకారంతో కూడా ఒక పాజిటివ్గా సమిష్టిగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు అభినందనకు ముందు మరి రోజుకొక కొత్త విషయాలు మనకు ముందు వస్తున్నాయి. మా మధ్య ఉన్నటువంటి వాళ్ళు నేషనల్ లెవెల్లో కూడా మంచి గుర్తింపు తెస్తున్నటువంటి మాషాలు ఈరోజు నిన్న నేషనల్ లెవెల్లో గమని శ్రీనివాసరావు గారు, మా చెరుసంగుల పాలెం ఉన్నత పాఠశాల ఉన్నటువంటి పిఎస్ అసిస్టెంట్ దయచేసి వేదిక మీద రావాల్సిందిగా మీ స్టూడెంట్ రాకేష్ తీసుకొని మా నాన్నగారి ముగ్గురు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. మరి మాషాలు If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.